తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ద్వితీయ భాషగా సంస్కృతం సబ్జెక్టును ప్రవేశపెట్టడంపై తెలంగాణ సర్కార్ ఒడిఒడిగా అడుగులు అనేది వేస్తోంది. ఇక గత విద్యా సంవత్సరమే దానిపై తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో తెలుగు సబ్జెక్టుకు ముప్పు తప్పదన్న ఆందోళన తెలుగు భాషాభిమానుల నుంచి వ్యక్తమవడం జరిగింది. ఇక ఈ క్రమంలో చర్యలు నెమ్మదించినా మళ్లీ తాజాగా ఇంటర్ విద్యాశాఖ రాష్ట్రంలో 150 కళాశాలల్లో సంస్కృతాన్ని ప్రవేశపెట్టాలని డిసైడ్ చేసుకుంది. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా 405 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉండగా ఇప్పటికే 13 చోట్ల ద్వితీయ భాషగా ఆ సంస్కృతం సబ్జెక్టు అనేది అమలవుతోంది. తాజాగా మరో 150 కళాశాలల్లో కూడా ఈ సబ్జెక్టు అవసరమని ఇంటర్ విద్యాశాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు సబ్మిట్ చేసింది. ఇక ఒక్కో కళాశాలలో ఒక పోస్టు చొప్పున 150 సంస్కృతం అధ్యాపకుల ఉద్యోగాలను భర్తీ చేయాలని ఇంటర్ విద్యాశాఖ ఇటీవల ప్రతిపాదించడం జరిగింది.